भारतीय जनता पार्टी नरेंद्र मोडी गारू अधिकारंलो उन्नटुवंटि केंद्र प्रभुत्वंलो उन्नटुवंटि खालीलु 13,87,000 खालीलु इंदुलो 10 ఏళ్ల नुंचि ఒక్కటంటే ఒక్క జాబ్ కూడా కనీసం నింపలేదు। మరి కేంద్రంలో నింపరు, మీరు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో నింపరు। తెలంగాణలో ఎక్కడైతే మేము ఇన్ని జాబ్స్ ఇచ్చినామో ఇక్కడ నిరుద్యోగుల మీటింగులు పెట్టడం హాస్యాస్పదం। ఇయాల మా నిజామాబాద్ అర్బన్లో ఇక్కడ కాంగ్రెస్ నిరుద్యోగుల మీటింగ్ పెట్టిందట। నిజంగా అది నిరుద్యోగ యువకుల మీటింగ్ కాదు, అన్ఎంప్లాయిడ్ కాంగ్రెస్ లీడర్స్ మీటింగ్ అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా। మీరు మీటింగ్ పెట్టుకోండి కానీ యువకులు రెచ్చగొట్టడం ఎందుకు, మా యువతుల్ని రెచ్చగొట్టడం ఎందుకు, అది కూడా అబద్ధాలు చెప్పి రెచ్చగొట్టడం ఎందుకు। మా యువ మిత్రుల్ని ముఖ్యంగా ఆడపిల్లలు నేను కోరుతా ఉన్నాను, మీరు ఒకసారి ఇంటర్నెట్లో వెళ్ళి చెక్ చేసుకోండి। నేను చెప్పేటటువంటి ఏ విషయం తప్పైనా కూడా మీరు తిరిగి నన్ను ప్రశ్నించండి। ఇది వాస్తవాలు ఉంటే వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు। దయచేసి ఆ విషయాన్ని మీరు మర్చిపోవాలి, మీరు చెక్ చేసుకోవాలని చెప్పి మా యువ మిత్రులు కోరుతా ఉన్నాను। మా ఆడబిడ్డలకు ఎప్పుడొకటే రంది ఉంటుంది, చదువుకున్నటువంటి మా పిల్లలకు ఉద్యోగాలు రావాలనే రంది ఉంటుంది। కేసీఆర్ గారు కూడా మన బిడ్డల భవిష్యత్తు కోసమే తెలంగాణ తెచ్చుకున్నాం, మన బిడ్డల కోసమే పనిచేస్తామనేటటువంటి ఉద్దేశంతోనే ఇన్ని ఉద్యోగాల కల్పన చేయడం జరిగింది ప్రభుత్వంలో। అదేవిధంగా ప్రైవేట్లో 30 లక్షల పైచిలకు ఉద్యోగాలను కూడా మనం ఇచ్చుకోవడం జరిగింది। మనం చేస్తున్నటువంటి విషయాల్ని చెప్తుంటే చేయలేనటువంటి విషయాలకు బాండ్ పేపర్ రాసిస్తూ మోసం చేసేటటువంటి ప్రయత్నం జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద నాయకులు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా చేస్తూ ఉన్నారు। ఈ మొసలికన్నిటికీ మనం బలైతే వచ్చే 5 ఏళ్లు మనకు కన్నీళ్లు తప్ప ఇంకేం మిగిలవనేటటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాను। ప్రధానంగా ఒక్క విషయం మీకు హైలైట్ చేయాలి, 11 సంవత్సరాలు 11 పర్యాయాలు అంటే దాదాపు 55 ఏళ్లు మనం కాంగ్రెస్కు పాలించేటటువంటి అవకాశం ఇక్కడ ఇచ్చినాం। కేవలం 10 ఏళ్లు లాస్ట్ 2 టర్మ్స్ బీఆర్ఎస్ పాలించింది। ఆ 11 పర్యాయాలు పాలించినటువంటి కాంగ్రెస్ మనకు 6 గంటల కరెంట్ ఇస్తే బీఆర్ఎస్ 24 గంటల కరెంట్ ఇస్తుంది। ఆనాడు 68 లక్షల టన్నుల వరి మనకు వండుతుండే, ఇవాళ 3.5 కోట్ల లక్షల టన్నుల వరి మనకు వండుతుంది ఈ 10 ఏళ్లలో। అదేవిధంగా పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం అప్పుడు 1,24,000 ఉంటే ఇవాళ 3,17,000 ఉన్నటువంటి పరిస్థితి। ఇది దేశంలోనే నంబర్ 1గా మన పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్నది తలసరి ఆదాయం। అదేవిధంగా మనం ఐటీ ఉద్యోగాలు మన చదువుకున్న పిల్లల కోసం మన రాష్ట్రం రాకముందు 3,23,000 ఉద్యోగాలు ఉంటే ఇవాళ 10 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలను మనం ఇక్కడ క్రియేట్ చేసుకోగలిగినాం। అదేవిధంగా కరెంటు ఇవాళ రైతన్నలకు 24 గంటలు కరెంట్ ఇవ్వగలుగుతూ ఉన్నాం, ఇండ్లలో 24 గంటలు కరెంట్ ఇవ్వగలుగుతూ ఉన్నాం, పరిశ్రమలకు 24 గంటలు కరెంట్ ఇవ్వగలుగుతూ ఉన్నామంటే తెలంగాణ రాకముందు 7,708 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఉంటే మన రాష్ట్రంలో ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో 18,567 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని మనం పెంచుకోవడం జరిగింది। ఇది మొత్తం కూడా ఈ 10 ఏళ్లలోనే మనం విద్యుత్ స్టేషన్లు కట్టుకోవడం, ఎగ్జిస్టింగ్ విద్యుత్ స్టేషన్లను మంచిగా పనిచేయించడంతోనే ఈ ప్రగతి సాధ్యపడింది। అట్లానే ఇంత పెద్ద కాంగ్రెస్, అనేకమైన మాటలు చెప్పేటటువంటి కాంగ్రెస్, నెహ్రూ గారు మరి ప్రాజెక్టులను మోడర్న్ దేవాలయాలను కూడా పిలిచినారని చెప్తారు కానీ వాటిని కట్టడానికి తెలంగాణలో వాళ్ళకి ఎప్పుడు మనసు రాలే। మొత్తం 55 ఏళ్లు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణలో 41 రిజర్వాయర్లు కట్టింది కానీ ఈ 10 ఏళ్లలో మనము 157 రిజర్వాయర్లను కట్టుకోవడం జరిగింది। 55 ఏళ్లలో 41 రిజర్వాయర్లు కడితే 10 ఏళ్లలో 157 రిజర్వాయర్లు తెలంగాణలో మనం కట్టుకోవడం జరిగింది। అట్లానే వీళ్ళు చాలా మాట్లాడతారు రోడ్లు, ఆనాడు 55 ఏళ్లు ఉంటే మొత్తం తెలంగాణలో 6,700 కిలోమీటర్లు వాళ్ళు రోడ్లు వేసిండ్రు కానీ ఈ 10 ఏళ్లలో మనం వేసినటువంటి రోడ్లు 13,000 కిలోమీటర్ల రోడ్లు। 55 ఏళ్లలో 6,700 వేస్తే ఈ 10 ఏళ్లలో మనం 13,000 కిలోమీటర్ల రోడ్లను వేసుకోగలిగినాం। అట్లనే కాంగ్రెస్ పార్టీ పాలించిన 55 ఏళ్లలో వాళ్ళు ఎలగబెట్టింది ఏంటంటే 5 మెడికల్ కాలేజీలు మనకి ఇచ్చారు కానీ 10 ఏళ్లలో కేసీఆర్ గారు 34 కొత్త మెడికల్ కాలేజీలను తీసుకురావడం జరిగింది ఈ రాష్ట్రంలో। అట్లానే మనకప్పుడు స్కూళ్ళు మీకు తెలుసు, హాస్టల్స్, ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ 293 ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో। 55 ఏళ్లలో వాళ్ళు పెట్టినాయి 293। ఇవాళ తెలంగాణలో మనం పెట్టుకున్నాయి 1,022 హాస్టల్ అంటే అదనంగా 1,022 హాస్టళ్ళను మనం పెట్టుకున్నాం। అదేవిధంగా మీరు హాస్పిటల్ బెడ్స్ చూస్తే ఎన్ని హాస్పిటల్ బెడ్స్ పెట్టినరు వాళ్ళు 55 ఏళ్లలో అంటే 18,400 హాస్పిటల్ బెడ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది। కానీ ఈ 10 ఏళ్లలో మనం నిర్మించుకున్నటువంటి కొత్త హాస్పిటల్స్ కావచ్చు, కల్పించినటువంటి అదనపు సదుపాయాలు కావచ్చు, 68,000 హాస్పిటల్ బెడ్స్ ని వాళ్ళ మనం కట్టుకున్నాం। కాంగ్రెస్ పాలనలో 18,000 బెడ్లు ఉంటే అదనంగా 68,000 మనం ఈ 10 ఏళ్లలో బెడ్లను కొత్తగా ప్రభుత్వ ఆసుపత్రిలో క్రియేట్ చేయగలిగాం। అందుకే ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్లోనే 65 నుంచి 70% ప్రసవాలు జరగడం, చాలా మంది ప్రభుత్వ హాస్పిటల్కి రావడం మనం చూస్తూ ఉన్నాం। దీనివల్ల జరిగింది ఏంటంటే 1,00,000 మంది ప్రసవం అయితే 92 మంది ఆడబిడ్డలు చనిపోయేవాళ్ళు కాంగ్రెస్ పాలనలో 55 ఏళ్లలో। మనం సాధించిన ఘనత ఏంటంటే ఈ 10 ఏళ్లలో ఆ మాతా మరణాలను తగ్గించి 43 మందికి దాన్ని మనం కుదించగలిగినాం। ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కూడా ఆల్మోస్ట్ అమెరికాకి ఈక్వల్గా మనం సాధించుకోగలిగినాం।